शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कारम्। ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం। ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి। శివో మహేశ్వర శంభో పినాకీ శిశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చక్రవాంగీ విష్ణువల్లభః సిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవశర్వస్త్రిలోకేశశితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధిః భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామ ప్రియ సర్వమయస్త్రయీ మూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః। మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వతఖండపరశుః అజఃపాశ విమోచకః మృఢపశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రోదక్షాధరహరోహరః భగనేత్రభిదవ్యక్తసహస్రాక్షసహస్రపాత్ అపవర్గప్రదోనంతఃస్తారకపరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామ స్తోత్రం శతం। శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం। నిన్నటి రోజున మీకు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావము, ఆ సాకారమనందు ఉండేటటువంటి తత్వస్వరూపము గురించి కొన్ని మాటలు వివరించి ఉన్నాను। ఇవాళ యథార్థానికి నేను రోజులాగే టైంకి రావలసింది,
కానీ మా గురువుగారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి పదవీ విరమణ సందర్భంగా ఇవాళ ఆదిత్య స్కూల్లో సభ జరుగుతోంది. మా గురువుగారు ఆజ్ఞాపించారు నువ్వు ఆ సభకు వచ్చి ఒక 10 నిమిషాలు ఉండేళ్ళాలని. గురువాజ్ఞనే పక్కన పెట్టేసి గురుగారు నేను చోట ఉపన్యాసాలు చెప్తున్నాను నేను రానండి అంటే నేను ఇక్కడ కూర్చుని ఇంకా ఉపన్యాసం చెప్పడానికి అనర్హుడనైపోతాను, కాబట్టి గురుగారు తప్పకుండా వస్తానండి అన్నాను. అందుకని వెళ్ళి ఒక్క 10 నిమిషాలు అక్కడ సభా ప్రారంభం చేయగానే అధ్యక్షుల వారి తొలిపలుకు కూడా కుదించేసేసి ముందు ఆయన మాట్లాడి వెళ్ళిపోతారని ఇచ్చారు. అంచేత అక్కడ ఒక్క 10 నిమిషాలు మాట్లాడి నేను మళ్ళీ గబగబా ఇక్కడికి వచ్చాను. ఇది అనివార్యం. అలా నేను ప్రవర్తించకపోతే నేను మీ ఎదట ఉన్నతాసనం మీద కూర్చునే అర్హతను కోల్పోతాను. అందుచేత ఆలస్యం జరిగింది. ఏ కారణం చేతనైనా మీకు నా వలన అసౌకర్యం కలిగి ఉంటే నేను మన్నింపబడదనుగాక. హరి ఓం. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారములను గూర్చి విన్నాం. అసలు ఆ అవతారమే సుబ్రహ్మణ్య. సు అంటే విశేషణం, బ్రహ్మణ్య అంటే ఎప్పుడెప్పుడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మమును గూర్చినటువంటి ఆలోచన యందు వైక్లభ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనేటటువంటి ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడప్పుడు ముందు ఎవరు అవతరిస్తారంటే సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు. ఆయన దేవసేనానిగా ఉండగా ఆయన రాక్షసుల్ని దురుమారడం పెద్ద విషయం కాదు, ఆయనకి సంహరిస్తాడు. కానీ లోకానికి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రబోధం చెయ్యవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో ఆ బోధ ముందు జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకుంటారు ఆయన. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, ఆ జ్ఞానబోధ చెయ్యగలరు. కానీ మీరు చూడండి, లోకమంతా కూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికం వైపుకి నడుస్తున్నటువంటి రోజుల్లో ముందు కర్మనిష్ఠని చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు అవతారంగా వచ్చారు. నిన్నటి రోజున మీరు విన్నారు, ఆ కుమారిల భట్టుగా వచ్చినప్పుడు అంతే కర్మనిష్టతో చిత్త చివర వారు తుషాగ్రి ప్రవేశం చేసేసారు. అలాగే వేరొక సందర్భంలో వారు తిరు జ్ఞాన సంబంధర్గా వచ్చారు. జ్ఞాన సంబంధర్ గురించి విన్నంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. అందున ఆశ్చర్యం ఏమిటంటే ఆ తిరు జ్ఞాన సంబంధర్ మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ద్రవిడ దేశంలో పెరిగినటువంటి వారు. శీర్గాళి అనబడేటటువంటి ఊరు, పరమ పావనమైనటువంటి క్షేత్రం. నాకు నేను వెళ్ళలేదు కానీ ఆ శీర్గాళి అనేటటువంటి ఊరికి పక్కనే ఊర్లో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి నాతో కలిసి మా ఆఫీసులో కొంతకాలం పనిచేశారు. వారు నాకు ఆ శీర్గాళి గురించి చెప్తుండేవారు. నిజమే కోటేశ్వరారు పురాణాల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఆ తోణిపురీశ్వర దేవాలయం అని చెప్తుండేవారు. కాబట్టి ఆ శీర్గాళి అన్న ఊరిలో శివపాద హృదయుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు, శంకర భగవత్పాదులు అని మనం ఎలా అంటామో ఆ పేరు చూడండి ఎంత గొప్ప పేరు. శివపాద హృదయుడు, శివపాదములు హృదయముగా కలిగిన వాడు. అసలు పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లే అంత గొప్పగా ఉండేవి. దిక్కుమాలిన పేర్లన్నీ లోకంలో వచ్చేసాయి. సరే, శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి. ఆవిడ పేరెంత చక్కటి పేరో చూడండి, భగవతి అని అమ్మవారికి ఒక దేవాలయం ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే నేను శబరిమల క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు శివకుర్తి భాస్కరారు ప్రత్యేకం ఒక వ్యాన్ చేయించి కోటేశ్వరారు మీరు ఆ క్షేత్రం చూడాలండి అని నన్ను తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారు భగవతి దేవాలయము అని పిలుస్తారు. తల్లి ప్రతి నెలా కూడా రజోదర్శనం అవుతుంది. అక్కడ రజోదర్శనం అయినప్పుడు అర్చకులు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే అర్చకుల భార్యలే వెళ్ళి 3 రోజులు అమ్మవారికి తలస్నానం చేయించి అమ్మవారికి నివేదనలన్నీ అర్చకుల భార్యలు లోపల పెడతారు. దర్శనం ఉండదు, తలుపులేసి ఉంటుంది దేవాలయం. ఆ సమయంలో ఆ దేవాలయంలో కూర్చుని చాలా గొప్ప గొప్ప ఉపాసనలు చేస్తారు. మళ్ళీ అమ్మవారికి శుద్ధి స్నానం అయిపోయిన తర్వాత పట్టుబట్ట కట్టి అర్చకుల భార్యలు అలంకారం చేస్తారు. తర్వాత అర్చకులు వెళ్ళి దేవాలయంలో పూజ చేస్తారు. నిజంగానే మీరు ఆలయానికి వెళితే అమ్మవారి యొక్క వైభవము స్పష్టంగా కనపడుతుందండి. ఎంత ఆశ్చర్యం అంటే ప్రతి నెల రజోదర్శనం అవుతుంది అక్కడ. అంత గొప్ప దేవాలయం. అటువంటి భగవతి పేరు బహుశ ఆ అమ్మవారి పేరే పెట్టబడినది అని నేను అనుకుంటున్నాను ఆవిడికి. ఆ భగవతి శివపాద హృదయుని యొక్క భార్య. వీరిద్దరూ పరమ శివభక్తులై
ఎంతో నిష్టతో జీవితాన్ని అందంగా వైదికంగా గడుపుతున్నారు. ఇటువంటి వారికి ఒకనాడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన ఒక 3 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలుడయ్యాడు. ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయినటువంటి ఆ శివపాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి ఆయన బయలుదేరుతున్నాడు. ఈ పిల్లవాడు చిన్నవాడు, కాళ్ళకి అమ్మ అంజలి పెట్టింది, అవి గల్లు గల్లుమని చప్పుడవుతూ ఉండగా వాడు ఎదురొచ్చి నాన్నగారి కాళ్ళు 2 గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని ఏడుపు మొదలెట్టాడు. నాన్నగారు, నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. మరి నేను వెళ్లేది దేవాలయం తటాకంలో స్నానం చేసి అక్కడి నుంచి నేనేదో చెయ్యవలసినటువంటి నిత్య విధులు పూర్తి చేసుకొస్తాను, నువ్వెందుకురా నాతోటి ఆ సరోవరం మెట్ల మీద కూర్చోబెడితే గభాలను నువ్వు కాని జారి పడిపోతే లేనిపోని ఇబ్బంది, అందుకని వద్దన్నారు తండ్రి గారు. ఆ పిల్లవాడు వినలేదు. సరే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆయన ఆ దేవాలయానికి వెళ్లారు. వెళ్లి తోణిపురేశ్వరాలయము అని పిలుస్తారు దాన్ని. పెద్ద పెద్ద శిఖరములతో కూడుకున్నటువంటి దేవాలయం. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళాలి. ఈ పిల్లవాడిని ఆ తటాకం యొక్క మెట్ల మీద కూర్చోబెడితే తండ్రి గారు స్నానం చేస్తున్నప్పుడు నాన్నగారు అంటూ గబగబా మెట్లు దిగిపోతే దుల్లి పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఒక మంటపంలో కూర్చోబెట్టి నాన్న నీకు భయం వేస్తే ఒక్క మాట అండి జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. తల్లిదండ్రులు మాట్లాడవలసినటువంటి మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. ఒకసారి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి తోణిపురేశ్వరాలయ శిఖరాల మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూపించి వీళ్ళిద్దరూ లోకానికంతటికి అమ్మ నాన్న, నీకేమైనా భయం ఇస్తే దూకేకు కిందకి అక్కడే కూర్చుని అమ్మా అని ఏడు అన్నారు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్నానం చేసేటప్పుడు అఘమర్షణ మంత్రాలు అని ఉంటాయి, అవి చదువుకుంటూ ఆయన మునిగిపోయారు. మునిగి మళ్ళీ లేస్తారు కదండి కళ స్నానం చేసేటప్పుడు. మునిగితే తండ్రి కనపడలేదు. కనపడకపోతే ఆ పిల్లాడికి భయం వేసింది. ఇదేంటి నాన్నగారు నీళ్ళల్లో మునిగారు ఇంకా పైకి తేలలేదని వాడు హృదయంలో బాధ కలిగి ఏడుపుస్తాను. వాడి గుర్తొచ్చింది నాన్నగారు చెప్పిన మాట. గుర్తొచ్చి శిఖరం వంక చూసి అమ్మా నాన్న అని వాళ్ళిద్దరినీ చూసి ఏడుస్తున్నాడు పార్వతీ పరమేశ్వరుడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. కదిలిపోయి అన్నాడు, ఏం అలా చూస్తామే పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అని, పద అన్నాడు. అంటే ఇద్దరూ కలిసి గబగబా పిల్లాడి దగ్గరికి వచ్చారు. పార్వతీదేవి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తోంది. అదేంటే ఏడవకో ఏడవకో నాన్న, ఏడవకో మీ నాన్నగారు వచ్చేస్తారు. వాడు ఏడు పాపలేదు. శంకరుడు అన్నాడు, ఇన్ని లోకములకు తల్లివి కదా, ఏడుస్తున్న పిల్లవాడి ఏడు పాపడానికి తల్లి ఏం చేయాలో తెలియదా. ఒక బంగారు పాత్రని తీసుకుని నీ స్తన్యములోని పాలని ఆ పాత్రలోకి పట్టి ఆ పిల్లవాడికి త్రాగించు, ఏడు పాపుతాడు అన్నాడు. ఏమిటో చాలా తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా, మీ జ్ఞానం వచ్చేస్తుంది. వాడు మహాజ్ఞాని అయిపోతాడు. పట్టమంటారా అంది ఆవిడ. నా జ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో తరువాతి మాట. పిల్లవాడు నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు. అందుకే జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఏమని పిలిచేవారో తెలుసా అండి, నమ్మి ఏడ్చిన వాడు అని పేరు ఆయనకి. మనం ఏడుస్తాం కానీ ఆ ఏడుపులో కూడా మనకి నమ్మకం ఉండదు, భగవంతుడు ఉన్నాడు అని. ఆయన ఏడిస్తే నమ్మి ఏడ్చాడు, ఉన్నారు పార్వతీ పరమేశ్వరుడు అని. శంకరుడు చెప్పాడు, తల్లి వెంటనే ఒక బంగారు పాత్రలోకి తన స్తన్యంలోని క్షీరాన్ని పట్టి పిల్లవాడికి తాగించి ఆయన గుడుగుడు 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 తాగేశాడు. చక్కగాను తాగేసి మూతుడుచుకుంటున్నాడు. తండ్రి ఆ సరోవరంలోంచి మెట్లెక్కుతున్నాడు. తండ్రి వచ్చేస్తున్నాడని వీళ్ళిద్దరూ అంతర్ధానం అయిపోయారు. ఈయన నడుచుకుంటూ వచ్చి దూరం నుంచి చూశాడు పిల్లాడు పాలు తాగినటువంటి ఆ పాల యొక్క చారిక నోటి మీద ఉంది. ఆయన చూసి, ఊరేరే ఎంత పనిచేసావురా, నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా, ఇంటర్ ఈ పని అన్నాడు ఆ పాలు చూసి. అనగానే ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే ద్రవిడ సంప్రదాయంలో ఒక దండకం లాంటిది. ఆయన ఒక పెద్ద దండకం చేశాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం గురించి. 3 ఏళ్ల పిల్లవాడు. ఆ లోపల ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి ఆ పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించిపోయి దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయేంత వరకు సువాసినులందరూ పేలాలు పట్టుకుని మేడలెక్కి పిల్లాడి మీద చల్లారట. ఈ పిల్లవాడు 10 కాలాలు బతికుండాలి. 3 సంవత్సరముల వయస్సులో
అమ్మా నాన్నని నమ్మి పార్వతీదేవిని పిలిచి శంకరుడి యొక్క ఆజ్ఞ మేరకు అమ్మవారి యొక్క క్షీరమును గ్రూలినవాడు. అమ్మవారి యొక్క హృదయము పాలవిల్లిలా ఉంటుంది ఎప్పుడు దయతో. ఎవరైనా నిజంగా అమ్మవారిని అంత ప్రేమతో అమ్మా అని పిలిస్తే క్షీరమే స్రవించినట్లుగా స్రవిస్తుందట. కానీ క్షీరము తెలుపు కదండి, తెలుపు శారద సరస్వతీదేవి. అమ్మవారి పాలు త్రాగినటువంటి వాడికి అటువంటి జ్ఞానము కలుగుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో శ్లోకం చేస్తూ ఓ మాట అంటారు, అమ్మా నాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నమ్మి అమ్మా అని పిలిచాడు. పిలిచినంత మాత్రం చేత ఆనాడు తల్లి నువ్వు నీ యొక్క స్తన్యములోని క్షీరమునిచ్చావే. ఆయన అపారమైన బాహ్య సౌందర్యమును అంతఃసౌందర్యమును గొప్ప శివభక్తిని పొందాడే. అసలు ఇందులో ఉన్న చమత్కారమైన రహస్యం ఏమిటో తెలుసా అండి? ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివుడి యొక్క భక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజుల్లో నలిపివేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దురాచారములను ఖండించడానికి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆనాడు తన స్తన్యమిచ్చే అదృష్టము తిన్నగా కలగలేదు, కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు పిల్లవాడు తాగేటట్టు, అందుకని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు ఆయన. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక శివుడికి మారుపేరే జ్ఞానం, కాబట్టి ఆయనకి తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు. ఇటువంటి వారు ఒకనకొక రోజున పక్క ఊర్లో ఉన్నటువంటి తిరుక్కోలక్క అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్న శివాలయ నిర్వాహకులు జ్ఞాన సంబంధర్ని తీసుకుని తండ్రి గారిని రమ్మని ఆహ్వానం చేశారు. చిన్న పిల్లవాడు అంత దూరం రాగలడా? ఆలోచించి ఆలోచించి పిల్లాడిని ఎత్తుకుని తండ్రి గారు బయలుదేరారు. ఆ దేవాలయంలో రాజద్వారం దాటుతున్నారు లోపలికి. ఆలయం లోపలికి దాటుతూనే శివాలయానికి చాలా నియమం ఉంటుందండి. ఎందుచేతనంటే శివాలయం ఏమిటండి? శివాలయం కానివ్వండి, విష్ణువాలయం కానివ్వండి, అది భగవానుడి ఆలయం. దాంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి. ప్రత్యేకించి మీకు శివాగమంలో ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. శివాలయం యొక్క రాజద్వారపు గడప చెప్పుతో దాటిన వాడెవడో వాడికి కొన్ని వేల జన్మలు కాళ్ళు నరికి తొడల వరకే కాళ్ళున్నవాడిగా పుట్టించమని శివాగమం. శివాలయ రాజద్వారాన్ని చెప్పుతో దాటకూడదు. ఆ మాటకు వస్తే విష్ణువాలయం కానివ్వండి, ఇంకో ఆలయం కానివ్వండి, అమ్మవారి ఆలయం కండి, ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించరాదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి ఎడుతున్నారు ఆయన. రాజద్వారం దాటగానే ఆ పిల్లవాడు ఆ గోపురాల మీద ఉన్నటువంటి మూర్తులను చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ స్తోత్రాలు చెప్తూ ఎంత పరవశించిపోయాడంటే చిన్ని చిన్ని చేతులు, ఇంకా మూడేళ్లు, ఆ చేతులతో తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఆ చిన్ని చిన్ని చేతులు ఎరుపిక్కిపోయి చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు. పైనుంచి ఆయనకి బంగారు చిడతలు, అంటే తాళం వేస్తారే అవి బంగారు తాళాలు ఆకాశంలోంచి పడ్డాయి. నాన్న నువ్వు చేతులు రెండు ఇలా అనకు, ఎర్రబడిపోతున్నాయి, మేము చూడలేకపోతున్నాం, ఈ రెండు తాళాలు వాయించు అని జ్ఞాన సంబంధరికి పైనుంచి పడ్డాయి తాళాలు. ఇవన్నీ మీరు కల్పితం అనుకుంటున్నారేమో, యథార్థం అండి ఇవన్నీ. ఆయన తాళం వేస్తూ ఆ పిల్లవాడు పాట పాడుతూ శివాలయ ప్రవేశం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకనకొక సమయంలో నిలువిల్లనబడేటటువంటి క్షేత్రానికి మంచి ఎండాకాలంలో అప్పటికి నడకొచ్చింది జ్ఞాన సంబంధరికి. తండ్రి గారితో కలిసి నడిచి వెడుతున్నారు. వెడుతుంటే ఆ ఆలయం యొక్క పాలక మండలి వారు సమావేశం పెట్టుకున్నారు, రేపు తిరు జ్ఞాన సంబంధాలు వస్తున్నారు, అంతటి మహాపురుషుడు వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళి వారికి స్వాగతం చెప్పాలి, కాబట్టి మనం స్వాగతం చెప్పడానికి ఏ ఏ ఏర్పాట్లు చేద్దామని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఆలయంలోనే పడుకుని నిద్రపోయారు. పూర్వం ఆలయం నిర్మాణం చేస్తే ఒక నియమం ఉండేది, పెద్ద పెద్ద అరుగులు కొన్ని ఉండేవి. దీని కొరకు ఆ అరుగులంటే సంధ్యావందనం చేసుకునేటటువంటి అధికారం ఉన్నవారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అంత పెద్ద దేవాలయ సందర్శనం చెయ్యడంలో సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం వేళ దాటిపోతోందని బెంగ పెట్టుకోకుండా ఆలయం అరుగుల మీదే కూర్చుని ఆ కోనేటిలో నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకుని వెళ్లేవారు. అందుకని పెద్ద పెద్ద అరుగులు కూడా నిర్మాణం చేసేవారు. వీరందరూ నిర్ణయం చేసుకుని ఆలయంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తీసుకుంటున్న సమయంలో అందరికీ ఏకకాలమునందు ఒకటే కలొచ్చింది.
ఏమా కళ మన అన్నవర క్షేత్రం కూడా అలా కళ వచ్చి అన్నవర క్షేత్రం వచ్చిందండి కాబట్టి ఆ కళలో శంకరుడు కనపడన్నాడు నా బిడ్డడు వస్తున్నాడు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఆ పిల్లవాడి కోసం నేను దేవాలయాల యొక్క వాహన మంటపంలో ఒక ముత్యాల పల్లకి అతనికి పట్టడానికి ఒక మంచి గొడుగు అతను వస్తున్నారని తెలియడం కోసమని వాయించవలసిన పెద్ద పెద్ద బాకాలు సిద్ధమై ఉన్నాయి వాటిని తీసుకువెళ్లి జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్పండి ఇక నుంచి ఆయన నా పల్లకిలో కూర్చోపెట్టి వహించండి ఆయనని అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని కలలో చెప్పాడు ఇంత మన గుళ్ళో ముచ్చాల పల్లకి ఒక పెద్ద ఛత్రం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవేం లేవే మన వాహన మంటపంలో అనుకుని అందరూ లేచి అందరికీ ఇదే కల వచ్చింది అందరూ లేచి వాహన మంటపంలోకి వెళ్లి తలుపులు తీసి చూశారు సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి వెంటనే అయ్య బాబోయ్ వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడు అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు తిరుజ్ఞాన సంబంధ జీవితం నిజంగా పూర్తి స్థాయిలో చెప్పవలసి వచ్చిందనుకోండి అది ఒక వారం రోజుల ప్రసంగం వచ్చిన గొడవంతా అది అన్ని పెద్ద పెద్ద విషయాలు కానీ సంగ్రహం చేస్తూ ఉండాలి తప్పదు ఆయన ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనబడేటటువంటి ఒక రాజ్యానికి వెళ్ళారు ఆ రాజ్యాన్ని కొల్లిమలవరాజు అనబడేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు ఆయన చాలా భక్తి తత్పరుడు ఆయనకు ఒక కుమార్తె ఆ కుమార్తె అందాల రాశి అంతటి అందగత్తె కానీ ఒకే ఒక దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి ఆ మూర్ఛ వచ్చిందా కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది ఆ పిల్ల జ్ఞాన సంబంధర్ దేవాలయ దర్శనానికి వస్తున్నారు అని రాజుగారికి తెలిసింది తెలిసి దేవాలయంలోకి తెల్లవారకట్టే వెళ్ళిపోయి జ్ఞాన సంబంధర్ వస్తారని నిలబడ్డారు ఈలోగా ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి ఉంది ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది ఆయన వెంటనే అన్నాడు రాజు అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను ప్రథమో దైవ్యోభిషకు అంటాం లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు అటువంటి పరమశివుడి యొక్క దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకి రక్షకుడెవరు ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకెళ్తే నేను రక్షించగలనా ఈ పిల్లకి రక్షణ అంటూ జరిగితే ఇక్కడే దొరకాలి రాజు వారి ఆజ్ఞకి ఎదురే ఉంటుంది ఈ పిల్లని తీసుకెళ్లి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నాడు పడుకోబెట్టాడు పిల్లను అలా వదిలేశాడండి వదిలేసి ఎవరుండాలి పక్కన ఎందుకు రక్షించాలి అందరూ ఉన్న రక్షణ సామర్థ్యము ఎవరి వలన ప్రసరిస్తుందో వాడి ముందు పడుంది నా పిల్ల బతికితే వాడి వల్ల బతుకుతుంది పదండి మనందరం జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే జ్ఞాన సంబంధర్ స్వాగతాన్ని పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు తీరా దర్శనం చేసుకుందామని వచ్చే వేళటికి ఆ పిల్ల అక్కడ పడుందన్న విషయం అందరూ మర్చిపోయారు ఈ ఆడపిల్ల శివాలయంలో పడుంది బోర్ల ఆయన వచ్చేసి లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకు కూడా జ్ఞాపకం వచ్చింది అప్పుడు చూసి ఆయన అడిగారు ఇదేమిటి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు అడిగితే ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి మహారాజు గారి యొక్క కుమార్తె రాజకుమార్తెని అలా విడిచిపెట్టి వెడతారండి ఆయనకి ఎంత శివభక్తో చూడండి నిజంగా అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు చెప్తే పారవశ్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద ఈశ్వర నీవు వైద్యుడవు అని పేరు నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల నిన్నటి రోజున చెప్పానే ఈ వంశంలో ఇత పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు దానివల్ల ఏదో ఫలితం వస్తుంది దిక్కుమాలిన ఫలితం ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు అనుకుని పాపం చేసేస్తాడు తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు దాచింది హరించుకుపోతుంది కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టం వంశము వంశము వరకు వెళ్ళిపోతుంది ఇది అందరూ చెప్పలేరు కూడా మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ వేదిక మీద పరమాచార్య చెప్తుండేవారు ఈ మాట ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు ఎక్కడొచ్చింది ఈ తేడా వంశంలో ఎక్కడ జరిగింది పాపం కనిపెట్టగలరు కానీ ఇప్పుడున్నవాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది ఉండకపోతుంది కాబట్టి ఏమవుతుంది అలా పడుంటారండి నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు గుండె బావురు మంది వెళితే నేను ఒకసారి
ఒక ఇంటికి వెళ్ళాను. ముగ్గురు ఆడపిల్లలు, పెళ్ళవలేదు. ముగ్గురు బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్లిన వాళ్లు కారు. ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ముగ్గురు స్పృహద్రూపులు. ముగ్గురు మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి భర్త గారు వెళ్ళిపోయారు. ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ల కోసమని వివాహం చేసుకోలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వారు చెప్పారు, మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవ్వకానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్లతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి? పెద్దలు ఉత్తినే చెప్పరు. చేసేవాడు, పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు. అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు. వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దేని కొరకు అంత వ్యగ్రత? దేని కొరకు అంత విర్రి? ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో, ఒక్కొక్క పాపం విరగడానికి ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు రాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. మీరు చూడండి, మహాపురుషుడైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే భక్తి యందు చిత్తము మునకలు వేసేవాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది? నిష్కారణపు మాటలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు మనస్సులో. ఓ 10 నిమిషాలు మాట్లాడతాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడతాడు. మీకు నేను సత్యం చెప్పేస్తాను, 21వ నిమిషంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మనస్సులోనే భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వర వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించు. ఏమిటి కారణం? ఎందుకు నాకు ఈ లొల్లి? హాయిగా కాసేపు నేను ఏదైనా నీ గురించి చదువుకుంటాను, నీ గురించి 4 స్తోత్రాలు చదువుకుంటాను, నీ గురించి భజన చేసుకుంటాను, నీ గురించి ధ్యానం చేసుకుంటాను. నాకెందుకు ఈ లొల్లి మాటలు? నాకు వీటి మీద పెద్ద ఆసక్తి లేదు. ఈశ్వర నాకు ప్రతిబంధకంగా వచ్చింది ఏనాటి పాపము, అందుకని తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడు అంటాడు. అందుకే మహాభక్తులైన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని వేళలలో వెడతారు, కొంతసేపే ఉంటుంటారు. కారణం అది. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మీరు ఏ కోటేశ్వరరావు లాంటి వాడి విషయంలోనూ ఇలాంటివి పాటించక్కర్లేదు, నేనే అలాంటి మహాభక్తుడి తాయివాడిని కాను అంటే నాకెందుకు భయం అంటే పరోక్షంగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నేను అలా చెప్పట్లేదు. అలా పోల్చుకోవడం కూడా ఒక దోషం, అలా పోల్చుకోకూడదు. మహాత్ముడైన వాడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, ఎందుకు వస్తారండి ఆయన? తనింట్లోనే అనవసరంగా కూర్చొని వాడు అనవసరంగా ఇంకోటింటికి వెడతాడా? ఆయన అలా వెళ్ళాడు అంటే, వెడుతున్నాడు అంటే ఏదో ఉంది. ఈశ్వర సంబంధమైనటువంటి యాజ్ఞ. ఆయన వచ్చాడు, ఏమవుతుంది? కారణము మంగళములకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదో ఉపద్రవాన్ని తీసేయడమో, ఏదో శుభకార్యం ఇంట్లో జరపడానికి ఆయన ఇంటికి వచ్చో గ్లాసుడు మంచినీళ్లు తాగడమో హేతు అవుతుంది. అందుకే పూర్వం ఏం చేసేవారో తెలుసా అండి? ఇంటి బయట అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలోను ఏ అరుగు మీలో పండితులు కూర్చుండు మా అరుగు మీలో అని 3వ క్లాసులో పద్యాలు ఉండేవి మాకు. ఏమిటి పద్యాలంటే, చక్కగా మాస్టర్ చెప్తుండేవారు, ఒరే ఎందుకు కడతారో తెలుసా అరుగులు? పాదయాత్రలో వెళ్ళిపోతుంటారు కొంతమంది, లేకపోతే వాహనాలు ఎక్కకుండా వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వంటి మహాపురుషులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బడలిక తీర్చుకోవడానికి కాసేపు అరుగికి కూర్చుంటారు. మొన్న మేము దక్షారామం పాదయాత్ర చేసాం 28 కిలోమీటర్లు, అప్పుడు కొన్నిళ్ళు అరుగులిక్కి కూర్చున్నాం. కూర్చోగానే దక్షారామం పాదయాత్ర వెళ్తున్నారని తెలిసి గబగబా వాళ్ళు పట్టుబట్టలు కట్టేసుకుని బకెట్లతో నీళ్లు పట్టుకుని వచ్చారు. వచ్చి అయ్యా నీళ్లు తాగుతారా, నీళ్లు తాగుతారా అని అందరికీ నీళ్లు పోసి వెళ్ళారు. వాళ్ళు ఎంత ధన్యులైపోయారండి. పాదయాత్రలో వెళ్ళిపోతున్న భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏది కారణమైంది? ఆకర్షించి కూర్చోపెట్టింది అరుగు. నువ్వుండడానికే ఇల్లు కాదు, వెళ్ళిపోతున్న బాటసారులు కూర్చోడానికి అరుగు కట్టాలి ఇంటికి. ఇప్పుడంత స్థితి ఎక్కడంది లేండి అరణ్యరోదనం. ఏ పల్లెటూళ్ళో వెడుతుంటే, ఎప్పుడైనా ఉపన్యాసాలకి అమలాపురం రాజులో వెడుతుంటే, ఆ పల్లెటూళ్లకుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అరుగులు కనపడుతుంటే, భయ అన్నాళ్ళ ఇందిరా ఇలా అరుగు మీద చాపేసి కూర్చుని, అలా అరుగు మీద కూర్చుని చక్కగా ఓ రామాయణం చదువుకుంటుంటే, ఓ భాగవతం చదువుకుంటుంటే అంతవరకు ఎందుకండి?
నూతి నీళ్లు తోడుకొని స్నానం చేయడం అనేటటువంటిది నాకు ఎంతో ఇష్టమైన విషయం. నూతి నీళ్లు స్నానం చేసి తోడుకొని ఎన్ని సంవత్సరాలైందో. నేను ఏలూరులో పుట్టి పెరిగినప్పుడు మా అమ్మగారు ప్రతిరోజు పొద్దున్నే పాలు త్రాగడానికి వెళ్ళగానే, ఒరేయ్ ముందు నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దేవుడు మందిరం దగ్గర కూర్చుని పైకి వినపడేటట్టుగా పద్యాలు చదివి వస్తే పాలిస్తాననేది ఆవిడ. అంటే దేని మీద భక్తి? పాలు తాగేయాలని గబగబా నూతి దగ్గరికి వెళ్ళి తోడు పోసేసుకుని ఆవిడ ఒక అంట చూస్తూనే ఉండేది, ఒరే వీపు రుద్దుకోలేదు నేను చూస్తున్నాను రుద్దు అనేది. మళ్ళీ రుద్దుకుని గబగబా వచ్చి పూజ గదిలోకి వచ్చిన అమ్మకి వినపడాలి ముందు, గబగబా చదవకూడదు, గబగబగబగబా నాలుగు పద్యాలు చదివేస్తే అప్పుడు వస్తే ఆవిడ పాలిచ్చేది. మహాతల్లి ఆ రోజు పెట్టిన భిక్ష ఇవాళ కనీసం నాలుగు పద్యాలు చదువుకోగలుగుతాను. కాబట్టి చూడండి, ఒక అరుగు రక్షించేస్తుందండి, ఒక మహాత్ముడు రావడానికి అది కారకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధ రావణం రాజుని ఉద్ధరించేసింది. శంకరుడు రావాలా? తత్తుల్యమైన వాడు వచ్చేసాడు. ఆయన నమ్మకం ఆ పిల్లని పడుకోబెట్టాడు అక్కడ వచ్చేసాడంటే. ఆయన ఈ పిల్లకి మూర్ఛ వ్యాధ అన్నాడు శంకరుని ఉద్దేశించి ఒక దండకం చదివాడు అంతే. ఆ పిల్ల మూర్ఛలోంచి లేచింది, లేచి నమస్కరించింది, ఇంకా పిల్లకి జీవితంలో మూర్ఛ రాలేదు. అలా మహానుభావుడు ఆ రాజ్యమునకు వెళ్ళినప్పుడు అనుగ్రహించారు. తన శిష్యులతో కలిసి జ్ఞాన సంబంధ జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. తండ్రి గారు యోగ్యమైన వయస్సులో ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఎవరైనా ఎక్కడికి వెడతారు? వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెడతారు. ఉపనయనం చెయ్యదాని వేదాలకన్నింటికీ అర్ధతాత్పర్యాలు ఆ మంత్రాలు అన్నింటినీ జ్ఞాన సంబంధాలే చెప్పేశారు. అసలు ఉపనయనం చేయకముందే ఆయనకు వచ్చేసే అన్ని అమ్మవారి క్షీరాన్ని తాగారు. కారణజన్ముడు మహానుభావుడు ఎక్కడుంటారండి అలాంటి వాళ్ళు? చాలా అరుదుగా ఉంటారు అసలు అటువంటి స్వరూపాలు. అంతటి ప్రాజ్ఞుడైనటువంటి వారు చిన్న వయస్సులో ఉపనయనం అయిపోగానే ఆయనకి శిష్య పరంపర. ఆయన దగ్గర ఎన్ని నేర్చుకోవాలో కావ్యకంఠ గణపతి ముని తిరువన్నామలై వెళ్ళారు. ఆయనకి ఉద్యోగం ఇస్తూ వేద పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఆయన వేదం నేర్చుకుంటున్నారు. గురువుగారి దగ్గర నేర్చుకుంటుంటే ఆయన అన్నారు, ఏమిటో వేదం నేర్పు, వేదం నేర్పు అంటున్నావు, మూడు నెలల్లో వేదం నేర్చేసుకుంటాను అంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు? ఆ వేదం అంటే స్వరంతో నేర్చుకోవాలి, అంత తేలిక కాదన్నారు. మహానుభావుడు మూడు వేదాలు మూడు నెలల్లో నేర్చేసుకున్నారు స్వరంతో, ఏకసంతాగ్రాహి. గురువుగారు అలా పన్నాలన్నీ చెప్పేస్తే ఓ గంట సేపు పన్నమంతా చెప్పేసిన తర్వాత అలా వినేవారంతే కళ్ళు మూసుకుని అంతే. మళ్ళీ స్వరంతో ఆ పన్నం అంతా ఓ గంట ఈయన చెప్పేసి రేచి వెళ్ళిపోయేవారు. మూడు నెలలు అయిపోయిన తర్వాత ఇంకో నెల అయింది. కావ్యకంఠ గణపతి అని అరుగు మీద కూర్చుని మూడు వేదాలకి భాష్యాలు చెప్పారు. చెప్తుంటే వాటి యొక్క అర్ధతాత్పర్యాలు చెప్తుంటే ఏ గురువు గారు వేదం చెప్పారో ఆయన అర్థాలు నేర్చుకోవడానికి తాత్పర్యం నేర్చుకోవడానికి శిష్యుడిగా కూర్చున్నారు. మహాపురుషులు పుట్టిన గడ్డండే ఈ భూమి కనుక ఆయన శిష్యులతో కలిసి వెళ్ళిపోతున్నారు. వెడుతుంటే కురుంజి ములై అన్న ప్రాంతాలు దాటుతున్నారు. విశేషమైనటువంటి చలిజ్వరాలు. ఇన్ని దోమకాట్లో మహాపురుషులకి దేని గురించి లెక్క ఉంటుందండి? విశాఖపట్నంలో ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారిని వారి శిష్యుడు రామాచార్య గారు ఇక్కడ ఉన్నారు సభలో. ఆ కృష్ణమాచార్యులు గారు దోమలు కరుస్తాయి, మలేరియా వ్యాధులు వస్తాయని తెలిసి కూడా రోగులకు వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళి అదే అనారోగ్యంతో కారణజన్ములు కనుక వారి శరీరం గురించి పట్టించుకోకుండా శరీరం వదిలిపెట్టారు. అలా ఈయన వెడుతున్నప్పుడు ఇంతంత దోమలు కరిచేస్తుంటే శిష్యులందరూ బాధపడ్డారు. అయ్యయ్యో ఇక్కడ చలిజ్వరాలు ఉండలేకపోతున్నామని. అప్పుడు ఆయన శంకరుడి మీద నీలకంఠ తత్వంతో దండకాలు చేశారు. మహానుభావ, నీవు ఒకనాడు లోకము కోసమని హాలాహలాన్ని భక్షించావు, ఇవాళ ఈ చలి లేకుండా ఈ దోమలు లేకుండా ఈ శీతల జ్వరాలు రాకుండా మమ్మల్ని కాపాడలేవా అని దండకం చేస్తే వారు ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు దోమ కాని అంటురోగాలు కాని మలేరియా కాని ఆగిపోయి చలి తగ్గిపోయింది. వారు ఆ ప్రాంతం దాటిపోయారు, చలి మళ్ళీ చలి ప్రారంభమైంది. ఒక్కొక్క మహానుభావుడు అడుగు వేస్తే ప్రకృతి కూడా అలా మారిపోతుంది. అటువంటి వారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వేదారణ్యము అనబడేటటువంటి చోట వేదారణ్య స్వామి అని చెప్పి భగవానుడి యొక్క దేవాలయం. నేను దీనిని గురించి రెండు మూడు గ్రంథాల్లో రెండు మూడు రకాలుగా చదవడం జరిగింది.
అక్కడ వేదం స్వరం తప్పి చెప్తూ ఉండడం వల్ల ఏ ద్వారం నుంచి శివాలయంలోకి వెళ్ళాలో ఆ శివాలయ ద్వారాలు మూతపడిపోయాయి. వేదం రోజు స్వరం తప్పుతుంటే భగవంతుడు అంగీకరించలేదు, తలుపులు మూసుకుపోయాయి. శివాలయంలోకి వెళ్ళడం కోసమని పక్క నుంచి తలుపు ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా తలుపులు తెరుచుకోలేదు. వాగీశుడు అని పేరు. మహానుభావుడు నాయనార్లలో చాలా గొప్పవాడు. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లలో మనం ఆండాళ్ తల్లి యొక్క తండ్రి గారిని ఎలాగా పెద్దలుగా గౌరవించి పూజిస్తామో అలా అప్పర్ వయస్సులో కూడా చాలా పెద్దవారు. వాగీశుడు, తిరునావక్కరసు అని ఆయనకి పేర్లు. ఆ అప్పర్ జ్ఞాన సంబంధ చాలా చిన్నవారు. ఇద్దరూ కలిసి వెడుతూ ఉండేవారు. వారిద్దరూ కలిసి వేదారణ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఈ దేవాలయం యొక్క సింహద్వారం ఎందుకు మూసుకుపోయింది అని అడిగారు జ్ఞాన సంబంధ. ఒకనొక సమయంలో ఒకనొక కారణం వల్ల ఇలా తలుపులు మూసుకున్నాయి, ఆ తర్వాత ఇవి తెరవబడలేదు అన్నారు. అంటే ఆయన ఆ అక్కడే ఉన్నటువంటి వాగీశుడైన అప్పర్ని పిలిచి మీరు పరమేశ్వరుడి మీద ఒక పత్రికాన్ని పాడండి అన్నారు. అంటే ఆయన వెంటనే ఒక దండకం చేశారు. చేస్తే ఆ తలుపులు తెరుచుకున్నాయి. మళ్ళీ ఆ తలుపులు మూసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవాలి. అలా తెరుచుకునేటట్టుగా అనుగ్రహించమని జ్ఞాన సంబంధాలు మళ్లీ కొన్ని దండకాలు చేశారు. ఇప్పటికీ వేదారణ్య స్వామి వారి యొక్క సింహద్వారం దగ్గర తలుపులు జ్ఞాన సంబంధాలు అప్పర్ వల్లే తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతున్నాయి. అంతటి మహానుభావుడు. అయితే ఒక చిత్రం ఉందండో, జ్ఞాన సంబంధాలను అప్పరు కలిసి ఒకనొక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నారు. అనుకుని రోజు వీళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికీ కూలీలకి జీతం ఇవ్వడానికి ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి బంగారు కాసులు దొరకాలి అని సాయంకాలం అయ్యేటప్పటికీ శివుడి మీద దండకం చేసేవారు. రోజు రెండు బంగారు కాసులు ఇద్దరికీ దొరికేవి, రెండు శివుడి మీద చెయ్యి పెడితే దొరికేవి ఇద్దరికి. ఈ రెండింటినీ పట్టుకెళ్లి బంగారు వర్తకులకు అమ్మితే జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో రోజు బంగారు శాతం తక్కువ ఉండేది. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ ఉండేది. ఆయన నాణ్యానికి ఎక్కువ డబ్బు వచ్చేది, జ్ఞాన సంబంధ నాణ్యానికి తక్కువ డబ్బు వచ్చేది. ఇవాళ నువ్వు చూరికి ఇటు తీయి అటు తీయి అన్నా కూడా అంతే, అలాగే దొరికేవి. ఒకనొక నాడు జ్ఞాన సంబంధానికి బాధ కలిగింది. ఎందుకు ఇలా నాకు తక్కువ బంగారం ఉన్న నాణ్యాలు వస్తాయని శంకరుణ్ణి అడిగారు. అడిగితే శంకరుడు చెప్పాడు ఆయనకి, నీవు కేవలముగా దండకం చేస్తావు, నువ్వు కేవలముగా భగవంతుని యొక్క ప్రార్థన చేస్తావు, అప్పర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వస్తే ఆయన లేచి ఆ దేవాలయాన్నంతటినీ తుడిచేస్తారు, లేకపోతే ఆ దేవాలయాన్ని కడిగేస్తారు, లేకపోతే కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు. ఏదో ఒక శారీరకమైన సేవ కూడా దేవాలయంలో చేస్తారు. అందుకని ఆయన కాయిక వాచిక మానసిక కైంకర్యం చేస్తాడు. నువ్వు కేవలము వాచిక మానసిక కైంకర్యములే చేస్తావు, నీకన్నా ఓ మెట్టు అప్పర పెద్దవాడు, అందుకే బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుందండి మనకి. ఒకనొక సమయంలో వీరు మధుర వెళ్ళారు. మధుర ఎంత గొప్ప క్షేత్రమో మీకు తెలుసు కదండి మధురై. అక్కడ మహానుభావుడు సుందరేశ్వర స్వామి వారు, ఆ తల్లి మీనాక్షి అమ్మవారు వెలిసి ఉన్నారు. చిత్రం ఏమిటంటే అటువంటి దేవాలయం ఇంచుమించు మూతపడిపోయింది ఆ రోజుల్లో. ఎందుకు మూతపడిపోయింది అంటే మహారాజు జైనుడైపోయాడు, ప్రజలందరూ జైనులైపోయారు. ఒక్క రాజుగారి భార్య అయినటువంటి మంగయక్కరశి మంత్రి కులచ్చిరయార్ అనబడేటటువంటి వీరిద్దరే శైవులుగా ఉన్నారు. అందరూ జైన మతంలోకి వెళ్ళిపోయారు, కాబట్టి ఆరాధించేవారు లేరు. అటువంటి సమయంలో పక్క రాజ్యంలోనే తిరు జ్ఞాన సంబంధాలు విడిది చేసి ఉన్నారని తెలుసుకున్నటువంటి రాణి ఒక వేగు ద్వారా కబురు చేసింది వారి రాజ్యానికి రమ్మని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన ఒక ప్రత్యేకమైన విషయం జరిగిందండి, ఇది బాగా జీవితంలో గుర్తుపెట్టుకోండి. అప్పుడు జ్ఞాన సంబంధం మధుర వెళతానన్నారు. వెడితే అప్పర్ అన్నారు, మీరు వెళ్ళకండి, మీ గ్రహస్థితి బాగులేదు అన్నారు. అంటే జ్ఞాన సంబంధం అన్నారు, మీరు నాతో రావక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే వెళతాను, నా గ్రహస్థితి బాగులేదన్నారు కదా. జ్యోతిష్యమునందు గ్రహముల యొక్క స్థితిని చూసి కదా మీరు చెప్పారు నాకు కష్టాలు వస్తాయని. నేను ఒక్కడని, అసలు శైవము లేని చోటికి, ఇవాళ వేదము పోషింపబడని చోటికి, సనాతన ధర్మమునందు ఆదరణ లేని చోటికి, నాస్తికము విజృంభించి ఉన్న చోటికి, ఇలాంటి వాణ్ణి చూడగానే మట్టు పెట్టే చోటికి
ఒక్కడనే వెడతాను. జాతకం ఏం చెప్తోంది, గ్రహాలు నాకు ప్రమాదం రాబోతోందని చెప్తున్నాయి, నాకు ఇబ్బందులు కలగబోతున్నాయని చెప్తున్నాయి. జాతకంలో ఉన్న గ్రహాలు కూడా పరమశివ భక్తుడైన వాణ్ణి గ్రహములు ఏమీ చేయలేవో, ఆ గ్రహములు కవచముగా కాళహస్తీశ్వరుడుకున్నాయి. ఆయన మాట ఇవి వినాలి తప్ప ఇవి ఇచ్చేసే ఫలితాలను ఇచ్చేస్తే శంకరుడు చూస్తూ ఊరుకోడు. లోకమునకు నేను నిరూపించాలనుకుంటున్నాను. కాబట్టి పరమశివ భక్తుడి యొక్క జీవితాన్ని జ్యోతిష్య శాస్త్రము ద్వారా కేవలము జాతకము చూసి చెప్పలేరు, కుదరదని. అక్కడ విఫలమైపోతారంటే జ్యోతిష్యము భగవత్తత్వమునందు నిలబడలేదు. ఎవరి ఎందో పరమభక్తులైన వారి జాతకం చెప్తానంటే ఎంత పాండిత్యం ఉన్నా చెప్పలేరు, ఎందుకంటే గ్రహస్థితులు మారిపోతాయి. వారు గ్రహాన్ని కవచంగా కట్టుకున్న వాడి కింకరుడై ఉన్నాడు. ఇదేం చేస్తా, ఈ జ్యోతిష్యం ఏం చేస్తుంది అంటే నేను జ్యోతిష్యాన్ని చిన్నబుచ్చట్లేదు. మహాభక్తుల విషయంలో జ్యోతిష్యం విఫలమైపోతుంది. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక కేసు చూశాను ఇలాంటిది, కానీ వేదిక మీద చెప్పకూడదు. కనుక ఈ స్థితిలో మహానుభావుడు బయలుదేరి ఒక్కడే వెళ్ళాడు మధుర. వెడితే రాణిగారు దేవాలయంలో ఎవ్వరికీ తెలియకుండా, రాజాజ్ఞని రాణియే అతిక్రమిస్తే ఎవ్వరికీ తెలియకుండా ముసుగు వేసుకుని వచ్చి నిలబడింది. మంత్రి గారు మాత్రం స్వాగతం చెప్పాడు. ఆయన శివార్చన చేసి వారు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి రాత్రి పడుకున్నారు శిష్యులతో. పడుకుంటే ఈయన రేపు లేచి ఏమైనా మాట్లాడతాడేమో, అసలు మాట్లాడకుండానే మట్టు పెట్టేద్దామని ఆయన విడిదిని కాల్చేశారు. అగ్నిహోత్రం అంటుకుపోయింది. శిష్యులందరూ హాహాకారాలు చేస్తున్నారు, బయటికి వెళ్లే మార్గం లేదు. లేకపోతే చుట్టూ అగ్నిహోత్రం అంటుకుంటే అప్పర్ మాటలు జ్ఞాపకానికి వచ్చే జ్ఞాన సంబంధానికి ఆయన లేచి పక్క మీద కూర్చుని శంకరుణ్ణి స్తోత్రం చేశారు. ఈశ్వర, నువ్వు నవగ్రహ కవచం కట్టుకున్నావని నేను నమ్మాను. ఒక మహాభక్తుడైన వాడు రాజ్యంలోకి వచ్చినప్పుడు గౌరవ మర్యాదలు చూడడం రాజు యొక్క విధి. తాను రాకపోగా తన అనుమాయులు ఇంతటి తప్పు పని చేస్తుంటే రాజు ఊరుకున్నాడు. రాజుకి తెలిసి జరిగిందది. కనుక ఈ వేడి అంతా ఏది ఉన్నదో ఈ వేడి రాజు శరీరమునందు ప్రవేశించుగాక అని సంకల్పం చేశారు. అగ్నిహోత్రం చల్లబడిపోయింది, రాజుకి జ్వరం వచ్చింది. థర్మామీటర్లు పేలిపోయాయి. సావడు బతకడు, వెర్రి వేడి పుట్టేసింది శరీరంలో. కళ్ళు అగ్నిహోత్రాన్ని కురిసేస్తున్నాయి. ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి? సృష్టిలోనే ఆశ్చర్యం, ఒక ఉపాధి అంత వేడితో నిలబడదు. రాజు పడుకుని ఉండగా వైద్యులు ఆ గదిలోకి వెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళ ఒళ్ళు బొబ్బలెక్కి, అంటే ఎంత వేడి రాజు శరీరంలో ఉందో చూడండి. కాలిపోయిందా శరీరం? కాలిపోలేదు, బూది కాలేదు. ఆయన నమ్మిన మతస్థులు నెమలీకలు విసినికర్రలు పట్టుకుని లోపలికి వెళ్ళి విసరబోయారు. దగ్ధమైపోయాయి విసినికర్రలు. అప్పుడు భార్య వేడుకుంది, ఒక్కసారి జ్ఞాన సంబంధరికి నమస్కారం చేయండి, తీసుకొస్తానని. ఆయన్ని తీసుకొచ్చారు. వారు శివుడిని స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చుని అప్పుడు జ్ఞాన సంబంధరికి నమస్కరించారు. నమస్కరించి నా శరీరంలో వచ్చిన ఈ ఉష్ణాన్ని తగ్గించమని అడిగారు. అడిగితే రాజు అనుసరిస్తున్నటువంటి మతం వారు ఇప్పుడు ఈ కీర్తి జ్ఞాన సంబంధరికి వెళ్ళిపోతే, రాజు మళ్ళీ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా ఈయన్ని మీరు నమ్మవద్దు, ఈయనే అభిచారిక ప్రయోగంతో మీకు ఈ వేడి తెచ్చాడు, మీ శరీరాన్ని ఓ గీత గీస్తాం సగభాగం కింద, ఒక పక్క వేడి జ్ఞాన సంబంధాన్ని తగ్గించమనండి, ఒక పక్క వేడి మేము తగ్గిస్తాం, ఎవరు తగ్గించగలరో చూద్దాం అన్నారు. జ్ఞాన సంబంధరు తన వేపుకి ఎడమ భాగాన్ని ఇచ్చారు. జ్ఞాన సంబంధర్ చేతిలో విభూతి పట్టుకుని, ఈ విభూతియే ఈశ్వరా నీవు అని ఆ విభూతి మంత్రం మనం నిన్నటి రోజున మీకు పంచిపెట్టారే, శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారకం అంటే విభూతి పెట్టి ఒంటి మీద చల్లారు. ఒక పక్కంతా జ్ఞాన సంబంధర్ విభూతి చల్లిన వేపు చల్లబడిపోయింది. అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వేపు వెర్రి వేడితో శరీరం కాలిపోతోంది. పూర్తి వేడి భరించచ్చు, ఒకవేపు చల్లన ఒకవేపు వేడి, అసలు తట్టుకోలేకపోయాడు రాజు. ఇప్పుడు జ్ఞాన సంబంధాన్ని వేడుకుంటే ఆయన రెండో వేపు కూడా విభూతి చల్లారు. రాజు శరీరం చల్లబడిపోయింది, అయినా వారు అంగీకరించలేదు. ఈయన చెప్పుతున్నటువంటి విషయాన్ని కాగితం మీద రాసి అగ్నిహోత్రంలో వెయ్యమనండి, మేము మా మత సిద్ధాంతాలను అగ్నిహోత్రంలో వేస్తాం, మా సిద్ధాంతములు కాలిపోతే మేము రాజ్యం వదిలేస్తాం, వాళ్ళ సిద్ధాంతం కాలిపోతే ఈయన వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి.
అలాగే అని వచ్చి పరమశివుడే లోకమునకంతటికీ కూడా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మము అని రాసి విభూతితో ఓంకారం పెట్టి అగ్నిహోత్రంలో వేశారు జ్ఞాన సంబంధం. అన్యమతస్థులు కూడా వారి కాగితాన్ని వారి సిద్ధాంతాలతో వేశారు. ఉత్తర క్షణం అది బూడిదైపోయింది. ఈ కాగితం మాత్రం అగ్నిహోత్రం మీద సతి ఆకు కాలకుండా ఎలా ఉండిపోతుందో ఆకు అగ్ని మీద అలాగే ఉండిపోయింది. అప్పుడు రాజు పరవశించి జ్ఞాన సంబంధరి యొక్క పాదముల మీద పడ్డాడు. ఇది కూడా మేము అంగీకరించాం, జల పరీక్ష జరగాలన్నారు. వైఘై నదిలో మేము వేస్తాం, ఆయన్ని వేయమని అన్నారు. వైఘై నదిలో వేసినటువంటి వారి పత్రములు కొట్టుకుపోయి ఒక్క జ్ఞాన సంబంధర్ వేసినటువంటి కాగితం మాత్రం తడి తగలకుండానే నిలబడి ముట్టుకుంటే కాగితం పొడిగా ఉండి ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి అలా ఉండిపోయింది. ఉండిపోయి ఇది నిజము కనుక నువ్వు ఎవరి పాదములు చేరాలో అక్కడికి చేరు అన్నారు జ్ఞాన సంబంధర్. ఈ కాగితం వైఘై నదిలో కొట్టుకుంటూ వెళ్లి సుందరేశ్వరుల వారి పాదముల దగ్గర నిలబడింది. అప్పుడు రాజు వారి పాదముల మీద పడి మళ్లీ సనాతన ధర్మంలోకి వచ్చాడు. వచ్చిన తరువాత మళ్లీ మధురలో పరమశివుడికి ఆ అర్చనలు అమ్మవారికి కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. కనుక మహానుభావుడు ఎన్ని చేశారో, ఇంత జ్ఞాన సంబంధ జీవితంలో ఆశ్చర్యం ఏమిటో తెలిసాండే. ఆయన అరుణాచలం వెడుతున్నారు. ఒకసారి వెడుతున్నప్పుడు మంచి అట్టహాసంగా శిష్యులందరూ స్తోత్రాలు చేస్తున్నారు, పల్లకీలో ఎక్కించుకున్నారు, ఛత్రం పట్టారు, వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద దొంగల గుంపు వచ్చి అన్ని ఎత్తుకుపోయింది. శిష్యులతో సహా జ్ఞాన సంబంధర్ ఒక్కరి నిలబడిపోయారు. శిష్యులందరూ అన్నవో రామచంద్ర అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది, అరుణాచల ప్రవేశం చేసేటటువంటి వాడు పటాటోపము ఉండరాదు, అగ్నిక్షేత్రము పరమపావనము, కనుక భక్తితో ప్రవేశించాలి. ఈశ్వర, నేను పల్లకీలో ఛత్రం పట్టించుకు బయలుదేరాను, అందుకే దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు, నన్ను మన్నించు, నా శిష్యులకు అన్నం పెట్టించు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచో నలుగురు వచ్చి, అయ్యా ఇక్కడ పెళ్లి జరుగుతోంది, రెండు రెండు భోజనం చేద్దరు గాని తీసుకెళ్లి భోజనం పెట్టారు. భోజనం చేసి అలిసిపోయిన వీళ్ళు నిద్రపోయి లేచేసరికి అక్కడ పెళ్లివారు లేదు, ఆ డేరా లేదు, ఏమీ లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అనుకుని అరుణాచలంలోకి వెళ్లారు. కొంతమంది గబగబా పల్లకి ఛత్రం అన్నీ పట్టుకొచ్చి, అయ్యా దొంగలు ఎత్తుకుపోతుంటే మేము పట్టుకుని వాళ్ళని కొట్టి తీసుకున్నామండి, ఇవి మీవని తెలిసింది తీసేసుకోండి అని ఇచ్చేశారు. ఇదంతా శివమాయ అని నాకు అరుణాచలం వెళ్లేటప్పుడు ఎంత వినయంగా వెళ్లాలో నేర్పాడు శంకరుడని మహానుభావుడను. ఆయన వాటిని అప్పుడు అనుభవించారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. మైలాపూర్ అనేటటువంటి ప్రాంతంలో శివనీశ్వరుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. తన కుమార్తెని తిరు జ్ఞాన సంబంధర్కిచ్చి వివాహం చేస్తాను అని ఆయన సంకల్పం చేశారు. ఆ అమ్మాయి పేరు పుంపావై. నిజంగానే ఆ అమ్మాయి ఒక పుష్పంలాగే ఉండేది, అంత అందగత్తే. ఈ పిల్లని జ్ఞాన సంబంధర్కి ఇచ్చేస్తానన్నాడు, ఉన్నది ఒక్కతే సంతానం అని అందరూ చూస్తున్నారు. జ్ఞాన సంబంధర్ ఆ ఊరికి దగ్గరలోకి వచ్చారు. ఈయన వెళ్లి పిలిచారు వీళ్ళ ఊరు రమ్మని. సరే వస్తాను తప్పకుండా, కానీ నేను ఆయన రావడం అంటే గుడి తర్వాత గుడి మన యాత్రలో వెళ్ళిపోయేవారు కాదు, కొన్ని నెలలు ఉండేవారు దేవాలయంలో, కాబట్టి నేను ఒక 6-7 నెలల తర్వాత వస్తానన్నారు. ఈలోగా ఒక రోజు ఈ పిల్ల అసుర సంధ్యవేళలో ఓ చెట్టు దగ్గర పువ్వులు కోస్తోంది, అందులోంచి ఒక నాగుపాము ఈ పిల్ల చేతి మీద కాటు వేసింది. చాలా మంది వైద్యులు వచ్చారు, రక్షించే ప్రయత్నం చేశారు, కానీ ఆ పిల్ల దక్కలేదు. దక్కకపోతే ఈ పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల శరీరాన్ని దహించారు. దహించి చితాభస్మాన్ని కొద్ది ఎముకల్ని మాత్రం ఒక కుండలో పెట్టి ఈ పిల్లని జ్ఞాన సంబంధానికి ఇస్తానన్నాను కనుక ఈ చితాభస్మాన్ని నా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తానని ఆ కుండ దాచాడు ఆయన. అది విచిత్రం. ఆయన ఎంత చిత్రమైన సంకల్పమో చూడండి. జ్ఞాన సంబంధాలు వచ్చారు, నీకు పిల్లనిద్దామనుకున్నాను, నా పిల్ల మరణించింది, దాని యొక్క కేవలము బూది మాత్రమే ఉంది, నీకు ఇద్దామనుకుంటున్నానని పట్టుకెళ్ళి ఆ కుండ బహూకరించారు. ఆయన అన్నారు ఆ కుండ తీసుకొచ్చి శివాలయంలో పెట్టండి అన్నారు. ఆ ఊరి శివాలయంలో పెట్టారు. శివలింగం ముందు ఆ చితాభస్మపు కుండ పెట్టి ఇది ఈ సంఘటనని కొన్ని వేల మంది చూస్తుండగా జరిగింది. ఆయన ఆ పిల్లని మళ్లీ బ్రతికించమని మార్కండేయుడికి ఆయుర్దాయం ఇచ్చిన ఓ శంకరా, నీవు ఆ పిల్లకు ఆయుర్దాయం ఇయ్యగలవు అని దండకం చేశారు. చేస్తే చిత్రం ఏమిటో తెలుసాండి, కాలిపోయిన శరీరపు యొక్క చితాభస్మములో కొంత భాగమే కుండలో ఉంటే రత్న కంకణమును దాల్చి
ఇంకొక ఆరేడు నెలలు బ్రతికి ఉంటే ఆ పిల్ల ఎంత పెరిగి ఉండేదో అంత పెరిగిన పిల్ల చెయ్యి ముందు బయటికి వచ్చింది. వచ్చి కుండ పగిలి అందులోంచి పిల్ల పైకి లేచింది. లేచి వచ్చి తండ్రి గారికి జ్ఞాన సంబంధరికి నమస్కారం చేసింది. ఆయన అన్నారు, తండ్రి గారు, ఈ పుంపావైని నువ్వు బతికించావు, నువ్వే ఆ పిల్లది పాణిగ్రహణం చేయమన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, నేను అలా పాణిగ్రహణం చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదో తెలుసా? మరణించిన పిల్లకి మళ్లీ పునః జీవితం ఇచ్చాను కనుక ఈ పిల్లకి నేను తండ్రినవుతాను, కాబట్టి నేను స్వీకరించకూడదు, ఆమె నా కుమార్తెతో సమానం అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆయన్ని వివాహం చేసుకోమని కోరారు తల్లిదండ్రులు. నాకెందుకు వివాహం, నాకు అక్కర్లేదన్నారు ఆయన. వీలు లేదు వివాహం చేసుకోవాలన్నారు. ఆఖరికి ఎవరో ఒక యోగ్యమైన కన్యని చూశారు, ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళారు. ఆ పేరు కూడా తిరుపెరుమాణమాలయం. ఆ ఊరు వెళ్ళి పెళ్ళి అవుతోంది. పెళ్ళి శాస్త్ర ప్రకారం ఏమిటంటే, ఈ మాట చెప్తే మీరు నా మీద కోపగించుకోకండి, 3 రోజులు కనీసము చేయని పెళ్లి పెళ్లి కాదు శాస్త్రంలో. కనీసంలో 3 రోజులు చేయాలంటే అన్నంతమందికి భోజనాలు పెట్టాలా అనకండి, భోజనాలు పెట్టమని చెప్పలేదు. వైదిక ప్రక్రియ 3 రోజులు జరగాలి, సప్తపది మంత్రాలతో పూర్తవ్వాలి. ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే నా కుమార్తె పెళ్లి అలా చేసేటట్టుగా నన్ను శంకరుడు అనుగ్రహించుకుంటాడు. కాబట్టి ఆ 3 రోజులు కదండి వివాహం జరగాలి. అందుకని 3 రోజులుగా అక్కడ వివాహం జరుగుతోంది. సప్తపది మంత్రాల దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన అన్నారు, సన్నికల్లు తొక్కించడానికి పిల్లని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఒక్కసారి శివాలయంలో దర్శనం చేసుకుని వస్తాం, ఈ నూతన వధువు నేను కలిసి అని చెప్పి తీసుకెళ్లారు. సప్తపది పూర్తయితే తప్ప వివాహం పూర్తవదు. ఈ పిల్లతో కలిసి జ్ఞాన సంబంధ ఆలయంలోకి వెళుతుంటే ఆయన వెనకాతల వారి తండ్రి గారు, తల్లి గారు, తిరు నీలనక్కనాయనారు, మామగారు, అత్తగారు, బంధువులు, సేవకులు అందరూ వెళ్ళారు. జ్ఞాన సంబంధర్ కదా, అందుకని అందరూ వెళ్ళారు. వెళితే ఆయన శివుడి ముందు నిలబడి, ఈశ్వరా, నేను ఏ ప్రయోజనము కొరకు ఈ లోకములోకి నువ్వు నన్ను పంపావో ఆ ప్రయోజనము పూర్తయిపోయింది. నేను వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్ళీ సనాతన ధర్మమును ఆవిష్కరించాను, కాబట్టి నాకు ఈ సంసారము, స్త్రీ వ్యామోహము ఇవి నాకు లేవు. నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను మళ్ళీ యథాస్వరూపముగా తీసుకో అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ చిత్రం ఏమిటో తెలుసా అండి? నీలోకి వచ్చేద్దామనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తీసుకో అని అడిగారు. ఈయన ప్రార్థన చేసిన మరుక్షణం ఒక అగ్నిస్తంభం వచ్చింది ఆ మధ్యలోకి. ఎప్పుడు అగ్నిసంభవుడు కదండి సుబ్రహ్మణ్యుడు, మళ్ళీ అగ్నిహోత్రంలోకి పెడతాయి అవతారాలన్నీ. రమణ మహర్షి అంతే, జ్ఞాన సంబంధర్ అంతే, లేకపోతే కుమారిల భట్టు అంతే, సుబ్రహ్మణ్య ఆవిర్భావము అంతే, అన్ని అగ్ని సంబంధంగానే పెడతాయి అవతారాలు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట జ్ఞాన సంబంధర్ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత భార్య వెళ్ళిపోయింది, తండ్రి గారు వెళ్ళిపోయారు, తల్లి గారు వెళ్ళిపోయారు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజున గుళ్ళో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి సేవకుల వరకు అందరూ అగ్నిస్తంభంలోకి ప్రవేశించి మోక్షంలోకి వెళ్ళిపోయారు. అన్నాడు ఉండి తప్పదు మా పక్క చాలా ఆప్యాయమైన బంధువుల యొక్క వివాహం ఉంది, అక్కడికి వెళ్ళాలని ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది. ఎంత సన్నిహితంగా ఉండనివ్వండి, ఆ అదృష్టం ఈశ్వరుడు ఇవ్వకూడదనుకున్నప్పుడు ఏదో ప్రతిబంధకం కల్పించి దూరం చేస్తాడు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మరనాడు వచ్చి ఏడ్చారు, అయిపోయింది ఈ విషయం. కాబట్టి ఏమైంది అంటే, వాళ్ళకి దక్కలేదు అదృష్టం. పెళ్లి కోసమని ఎక్కడెక్కడా ఉన్న వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రం మోక్షం వైపుకు వెళ్ళిపోయారు. ఈ విధంగా మహానుభావుడు అమ్మవారి పాలు త్రాగి జ్ఞానమును పొందినటువంటి తిరు జ్ఞాన సంబంధర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా మనకి చెప్పబడుతుంటారు. ఇప్పుడు నేను సాధ్యమైనంత సంక్షిప్తంగా ఇవాళ ప్రార్థనా శ్లోకాలను కూడా పక్కన పెట్టి మీకు తిరు జ్ఞాన సంబంధర్ గురించి ఆవిష్కరించాను. మనం రేపు సాయంకాలం పెళ్లివారం కదండి, మరి పెళ్లివారం అయిపోవాలంటే, ఇది పెళ్లి పందిరి అయిపోవాలంటే వల్లీ కళ్యాణంతో పూర్తి చేసేస్తాను. వల్లీ కళ్యాణం వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశ్రుతి చెప్పారో మీరు విందురు గాని. వల్లీ కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం, అదేం పెద్ద అట్టహాసంగా ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి యథాసమయానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేసే ప్రయత్నమే చేస్తాను. ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానమునకు వెళ్ళారు. లోక కళ్యాణకారకుడండి మహానుభావుడు నారదుడు.
నారదుడొక్కనాడు శివనందుడిష్టులతో విహారకేలీరతుడై రహించునిడ లీలగ చేరి సమస్త లోక సంచారమునందుగాంచిన ప్రశస్త తారాద్భుత వస్తువృత్తముల్ కూరిమి చెప్పుచుండెకడు కోర్కెమయన్ వినిచుండే స్కందుడు. నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు. చెప్పడం ఒక కళ అండి లోకంలో. మీరు రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తారు ఈ కళ. చెప్పేటప్పుడు అవతల వారు అన్ని మరీచిపోయినలా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి. అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ఉద్ధరించగలడు? ఎవడు ఉద్ధరించలేడు. కనుక నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను, ఎన్నో పుణ్యస్థలాలు చూశాను, ఇన్నింటినో చూసొచ్చాను. కానీ ఏం చెప్పమంటావు సుబ్రహ్మణ్యుడా? నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అన్నారు. దేనికి వచ్చారు నారదుడు? వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చారాయన. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి, ఇవన్నీ కాదు కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అనేటప్పటికీ ఆయన ఎలర్ట్ అయి వింటారు కదండి, మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు. ఒకనొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోని జయై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లనాయకునికి దొరికింది. బిల్లనాయకుడు అంటే గిరిజనుడు, అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు. అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది. ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల 12 సంవత్సరముల వయస్సు దాటిపోయింది. దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోరచేను యొక్క రక్షణకి పంపించాలి. అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు. ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది. పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది. ఆ పిల్ల పేరు వల్లి. ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఆ పిల్ల? ఏం చెప్పమంటావు ఆ వల్లి గురించి? ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి, కల్పవృక్షం. ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటి వారి మనస్సుని దోచుకుంటుంది. అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో, ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రావాలని, అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి. అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి. ఆ అమ్మాయే రాశీభూతమైనటువంటి సౌందర్యం. కమలము కమలము శిశిబింబము శిశిబింబమే అరయ సవతు వచ్చునుకో కమనీయ కోమలంబగు రమణీమణి మోమతోన రాతి విఘాతి. చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పాం అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. ఎలా కుదురుతుంది? చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు. మీరు చూడండి, ఇది ఆ చంద్రబింబం ఇలా ఉంటుందండి అని మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క సొబగ అర్థం అవుతుంది. ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే మెరిసిపోతున్న చంద్రబింబం, దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక మచ్చ, అందులోంచి వచ్చేటటువంటి వెన్నెల, ఆ వెన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పులు చిట్టాలు, కట్టవలసిన వడ్డీలు, ఎవడో తిట్టిన తిట్లు, ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ చిత్రనలీయన్నంటి కావ్యాన్నో ఏ రామాయణాన్నో తలుచుకుంటూ మీరు మేడ మీద పడక కుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీదకెక్కుతున్నటువంటి జాజి తీగ అరవిరిసినప్పుడు వచ్చిన జాజి పూల నుంచి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల చాట్ నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే, చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటండి కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దీంతో ఉపమానం చెప్పగలరు? చెప్పలేరు. కనుక అంటున్నారు, కమలము కమలము శిశిబింబము శిశిబింబము. తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు? అసలు ఆ తామర విచ్చుకోణంలో ఉందండి అందం. బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోణంలో. ముందు ఉన్న రేకులు ఏవున్నాయో అవి బాగా విచ్చుకుని ఇలా కిందకి వంగిపోతాయి. తర్వాత విచ్చుకున్నవి ఏవున్నాయో అవి కొద్దిగా అలా వాలుతాయి. ఆ తర్వాత ఉన్నవి ఏవున్నాయో అవి కొంచెం వంగుతాయి. ఆ తర్వాత ఏవున్నాయో గుండ్రంగా సైనికుల్లో నించుంటాయి. ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా, దాని మీద చిన్ని 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 కేసరములుంటాయి.
లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి, చిన్న బిందువులు మంచులో తడిసి. మీరు ఆ తామర తూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి. రెండు చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది. ఏ పువ్వుకి ఉండని విధంగా మీరు ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది తామర పువ్వులోంచి వచ్చేటటువంటి గాలి. ఆ దుద్దు, ఆ అందం, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు, వాటిని చూస్తుంటే పద్మమో పద్మమే, దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది. అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పోలుస్తారు అనిపిస్తుంది. నారదుడు అన్నాడు, ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పను. చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుణ్ణి చూడాలి, పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని, అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి. అంతేకాని తామర పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి. రేకులు పట్టుకుని తామర పువ్వు ఇలా లాగాడనుకోండి, ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ, ఈశ్వరుడు నిరసించే పూజ, మనం చూడకూడని పూజ, ఒకరు చెయ్యకూడని పూజ. ఏమిటో తెలుసా అండి, పువ్వుని చేతిలో పట్టుకుని రెక్కలు లాగేయడం. నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను, నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి పూజ చేయమని. ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసా అండి, అలాంటి పిచ్చి పనులు చేస్తే గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం. నేను ఒకనొక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా ఈ గులాబీ రేకులు తెలియారు, నాకు ఎంత కోపం వచ్చిందో, అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదు, సౌభాగ్య వస్తువు. అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు, ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి. ఒక్కరోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాల్చేసే లక్షణం ఉన్నది. గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది, రేకులు రాలిపోతుంటాయి. అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరిచినట్టు నువ్వు వరిచి ఈ పువ్వులు రేకులు పట్టుకెళ్లి శివుడి మీద వేస్తావా, భగవంతుడి పాదాల మీద వేస్తావా, నీకే సౌకుమారి ఉందని పూజ చేస్తున్నావు. నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, చేయకూడదు అలాగే. పూజ యందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు, మహాదోషం. మీరు చూడండి, మీరు పద్యం చదువుకుంటే మీకు అర్థం అవ్వాలి. ఒక్క పువ్వు వేయండి, వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి. ఈశ్వర ఇది నీ నిర్మాణ కౌశలం, ఏమందమయ్యా ఈ పువ్వు అని మీరు అనుభవించి ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వాడి పాదముల చింత వెయ్యండి. చిత్రం ఏంటంటే మీరు మరునాడు ఉదయం అదే తామర పువ్వుని ఇలా పైకెత్తండి, రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే అది ఒడిలిపోయి ఇలా పడిపోతాయి. చిత్రం ఏమిటంటే మందార పువ్వు ఒకటి, తామర పువ్వు ఒకటి మీరు మూర్తికి బాగా దగ్గరగా పెడితే ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి. మరి నిజంగా ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమ తెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు విడిచిపెట్టగలవా అని గట్టిగా పట్టేసుకుంటాయో. మీరు తెలియక తామర పువ్వుని కానీ మందార పువ్వుని కానీ తీసేశారనుకోండి అవి మూర్తిని కూడా పట్టుకొచ్చేస్తాయి. నాకనిపిస్తుంది ఇంత కోమలమైన హృదయమున్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిలిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎవరికి కావాలరా నీ దిక్కుమాలిన పూజ, ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేసావా, ఆ పువ్వు చూడు ఇందుకురా నీ ఇంట్లో, దాంతో వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే క్షమార్పణ. నాకు అందుకే మందార పువ్వు కానీ తామర పువ్వు కానీ భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా భయం, అవి ఈశ్వరుణ్ణి హత్యేసుకుంటాయండి, కౌగిలించేసుకుంటాయి. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు, చంద్రుడు చంద్రుడే, పద్మము పద్మమే, వల్లి వల్లే అంత అందగత్తి. కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి, ఇది నా కోరిక. కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా, ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా అండి నారదుడు. నిజంగా వల్లీ కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేద్దామని ఓ వెర్రి ఓ హొట్టికులు పెట్టేస్తాను, కానీ తీరా వచ్చేటప్పటికి గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది, అందుకని భయం. సరే, అభిపా చందనగంధి దేహంబు సౌరభమును కలరి ప్రచండ సర్పములు చేరి పాయకున్నవి ఏడాయల పనతి యారువేణి అను దంభమునుగొనివెక్క మీరా. ఏమయ్యో నీకు తెలుసా, ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు,
ఆ పావులు విడిచిపెట్టవు. ఎందుకు విడిచిపెట్టవో తెలుసా? సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ సువాసనకి. అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి. వల్లి ఎక్కడుంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి. ఆ పావులు వదలవు. నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఆ పావులున్నాయే, వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఇవిడిది పావులు పట్టుకోవడం ఏమిటి, సౌందర్యం ఏమిటి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు. ఏమిటో తెలుసా? పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి, వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి. ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా, నల్లత్రాచులా అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది. అంత అందమైన కేశపాశం. పిల్లాడివయ్యో యవ్వనంలో ఉన్నావు, వెళ్ళి వల్లి కేశపాశాన్ని కాని చూశావా? నేను నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి చిటికిన వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి? ఆ పిల్లని చూడవలసిందే, ఏదో అంత అందంగా ఉంటుందా అనుకున్నాడే. అది నిజంగా ఆ మనస్సు రంజిల్లేటట్టుగా అలా చెప్పడం కళ్యాణకారకం కావడం యోగ్యులైన వారి మధ్య అది కూడా చాలా గొప్ప విషయం అండి. చిత్రమలీయం చదువుతుంటే మీకు హంసరాయ భారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో నిజంగా. కాబట్టి ఒక బంగారంతో బొమ్మ చేసి అక్కడ పెట్టారనుకోవా, చాలా గొప్ప అందగత్తిని. చూసిన వాడు ఏమంటాడు? అపరంజి బొమ్మ అంటాడు. సాధారణంగా పెళ్లి కూతురు చాలా బాగుంది అనుకోండి, తండ్రి గారు కానీ ఎవరైనా పెద్దలు, లేకపోతే సాధారణంగా తండ్రి గారు అడిగితే బాగుండదు తన మనసులో అమ్మాయిని చేసుకుందామని ఉంటే, కొడుకేమైనా అంటే నచ్చ చెప్పడం ఎందుకని, మనసు బాగా కనిపెట్టగలిగిన స్నేహితుల చేతో లేకపోతే ఆ వయస్సు బంధువుల చేతో అడిగిస్తారు. వాళ్ళు సాధారణంగా మాట్లాడతారు, ఏమి మొహం వంక పెట్టడానికి ఏముంది, ఆ పిల్ల బాగుందా, నిన్ను అడగడానికి మాకే నోరు రావట్లేదు, బంగారం బొమ్మ కదరా అంటారు కదండి. అపరంజి బొమ్మ, బంగారం బొమ్మ అందంగా ఉండొచ్చు, సొబగేది ముట్టుకుంటే. అందుకని నారదుడు అంటున్నాడు, చైతన్యవంతమగు అపరంజి బొమ్మ. ఈ బొమ్మ చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ, మా వెళ్ళంటే ఏమనుకుంటున్నావయ్యా అని నారదుడు పొంగిపోతున్నాడు ఆ వల్లి గురించి. అటువంటి వల్లి ఆ వల్లి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడు ఆ వల్లి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. కేవలం బాహ్య సౌందర్యం అనుకుంటున్నావా? అంత సౌందర్యం అటువంటిది. పార్వతీదేవికి ఉన్నటువంటి సహజ సౌందర్యం ఏదో అటువంటిది ఆవిడికి అబ్బింది. అటువంటిది నీకు భార్య అవుతుంది. ఎందుకంటున్నానో తెలుసా? ఒకనాడు నేను ఏమీ తోచక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ మనస్సు బాగా హత్తుకోవడానికి, ఒరే నీతో స్నేహితుడు ఉన్నాడే వాడికి బలానా అమ్మాయితో వివాహం అవుతుంది, ఎందుకు నీ చిత్రముఖ బ్రహ్మగారు ఈయనగా రాసింది, అందుకని కనుక్కోవడం కోసమని జాతకాలు చెప్పి ఆయన కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళాలిగా వస్తారో కనుక్కున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అంటే ఏమిటి ఉద్దేశం? తండ్రి గారు కూడా ఆయన కూడా బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వేపుకు మళ్ళిస్తున్నారు. ఒరే నీ బాబు నీ స్నేహితుల్లో బలానా వాడికి బలానా వారి అమ్మాయి పెళ్లి అవుతుంది, ఫలానా వారి అబ్బాయికి ఫలానా అమ్మాయి పెళ్లి అవుతుంది అని అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా? నారదుడు చెప్తున్నాడు, నారదుడికి చెప్పారు అనమాట అండి. అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు, మహానుభావుడు అందానికి మారుపేరైన వాడు అన్నాడే, జగదంబ అందాలు తన అందాలుగా పుట్టినవాడు. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, చంద్రుడికైతే మత్సుంది, మత్సలేని చందమామలు కోటి మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు. అంత అందగాడే, అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా? వల్లి భార్య అవుతుంది. దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు. ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది. ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఆ నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయ్యా, ఓ పల్లెటూరు నుంచి వస్తుందయ్యా, పిల్ల చాలా తెల్లగా ఉంటుందయ్యా అని ఏవో కొన్ని కొన్ని లక్షణాలు చెప్తున్నారనుకోండి, అవన్నీ తన మనసులో అనుకుంటున్న పిల్లవే అనుకోండి, ఆ మనకు ఆ అమ్మాయితో పెళ్లి అయిపోతుంది అనుకున్న పెళ్లి కొడుకు ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన్నే ఆ భిల్లపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని
ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు. ఆయన వెళ్లి నించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడు వచ్చాడని తెలియగానే మహానుభావుడు ఆటవికుడైన ఆ రాజు ఎదురొచ్చాడు. మంచి మంచి పువ్వులు, కాస్త తేనె, పళ్ళు, ఎవరి దగ్గర ఏ సంపత్తి ఉంటుందో అటువంటిదే కదండి పెడతారు, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. నారదుడు వాటన్నింటినీ చూసి సంతోషించి ఒక మాట చెప్పాడు, నీకు ఒక చాలా శుభవార్త చెప్తాను అవి, ఊరకరారు మహాత్ములు అటువంటి వారు వచ్చారంటే మంగళమే కదండి మరి. అందుకని నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది, మిమ్మల్ని ఇద్దరిని ఈ జన్మతో ఇంకా ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడయ్యా. ఈ వల్లి ఎవరనుకుంటున్నావు? ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని ఇవాళ కోరుకుంటోందో, ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో, ఎవడు పరమ సౌందర్య రాశి అయిన శంకరుడి యొక్క తేజమును పొందినవాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవసేనాధిపతియో, అటువంటి వాడు నీ కల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అంటే ఆయన అన్నాడు, ఎవరికి తోచిన సంస్కారంతో వాళ్ళు మాట్లాడతారు కదండి, ఈ మంచి మాట విని అయ్యా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ పిల్లకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఈ పెళ్లి వారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెప్తురు అన్నాడు. అంటే నారదుడు పరమ సంతోషంగా అన్నాడు, ఓరి వెర్రివాడా, నువ్వే ప్రయత్నాలు చెయ్యక్కర్లేదురా, వచ్చేస్తున్నాడు. క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు, తారకాసుర సంహారం చేసినవాడు, శూరపద్ముణ్ణి సంహరించినవాడు, శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు, కార్తికేయుడిని పేరున్నవాడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడైనవాడు, తనంత తానుగా వచ్చి వలచి తీసుకెళ్తాను నీకన్నీ, నువ్వేం బెంగ పెట్టుకోగల కూర్చో చాలు. చాలా పొంగిపోయాడు, నీ మాటకి వేదానికి తేడా ఏముందయ్యా, అది ఎంత సత్యమో ఇది ఎంత సత్యం, కాబట్టి జరిగి తీరుతుందన్నాడు. నారదుడు వెళ్ళిపోయాడు. కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశారట వల్లీదేవి వంక. చూసి ఆయన అన్నాడు, నారదుడు ఆ రోజు నాతో చెప్తూ ఉంటే ఆ ఏదో పెంచి చెప్పేస్తున్నాడు, అది అంత అందంగా ఉంటుందా అనుకున్నాను. నాకిప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తోంది, అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేత కాదు, అంత అందగత్తె. కనుక బహుశా చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి శక్తిలో సౌందర్యాన్నంతటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి? ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు. కొంచెం సేపు అక్కడ నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళి బొక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్న వాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి, నీకోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో, ఏది నాకు అలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీకోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి, నన్ను చేపట్టవా అని అడిగాడు. అడిగితే ఆవిడ ఈయన వంక చూసి, అవ్వో ఎంత అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు అని మనసులో అనుకుని, ఇది పెళ్లి కాని ఆడపిల్ల మనస్సులో ఉండవలసిన లక్షణం. ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి. నారదుడు మా ఇంటికొచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు, నా మనస్సు దోచుకుంటున్నవాడు కావచ్చు, కానీ నా మనస్సు ఎందు అటువంటి పాప పంకిలమైన భావన కలుగరాదు. ఎందుచేత? ఆయనకి నేను చిందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు కాబట్టి నేను అన్యపురుషుని ఎందు ఈ భావన పెంచుకోరాదని, ఒకవేళ నిజంగా నారదుడు చెప్పినట్టుగా ఇతడే కాని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడయ్యుంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్టు కదా అని పొందిట అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది. ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. ఆహా సరే రండి, అయితే ఇద్దరం చిలకా గోరింకల్లా ఎగిరిపోదాం అనలేదు ఆవిడ. నేను తల్లిదండ్రులకు కుమార్తెని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా? ఆటవిక కన్యలా ఉంది, ఎంత సంస్కారంతో మాట్లాడుతుందో చూడండి, ఇలా అడగచ్చా? మా తల్లిదండ్రులను అడగాలి. అయినా నీకు ఒక మాట చెప్పనా, చంద్రరేఖలు శిరస్సును అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు, అంచేత నా మనస్సు ఆయనకి అర్పింపబడింది అని చెప్పింది.
చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించాట. ఆయన నిజ రూపం అంటే ఏమిటో మీరు ఎక్కడ వితికినా సరిగ్గా దొరకదండి. నేను చెప్పానే శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని. అందులో ఆయన పిలిచినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారిని చూశారు. ఆయన చూసినప్పుడు నడుము కనపడింది ఆయనకి. నడుము ఒక్కదాన్ని వర్ణించారండి, ఎంత గొప్ప వర్ణనం. సుబ్రహ్మణ్య భుజంగం గురించి మీరు బెంగపెట్టుకోకండి, అది ముద్రణ అయిపోతుంది. మీ అందరికీ తొందరలో తప్పులు లేకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇచ్చి ఒకనాడు మీ అందరితో నేను ఆ సుబ్రహ్మణ్య భుజంగ చదివిస్తాను. ఈ ఉపన్యాసాలు అయిపోయే లోపల మీరు రోజు చదువుకోవచ్చు. అందులో శంకరులు అంటారు, ఆయనకి కనపడినప్పుడు పట్టుపుట్టం కట్టుకుని దాని మీద మళ్లీ ఒక వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం మీద బంగారు వడ్డానం పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యుడు కనపడ్డాడు. ఆయన పట్టుబట్టలోంచి ఆ పెట్టుకున్న వడ్డానంలోంచి వస్తున్నటువంటి కాంతులు శంకరాచార్యుల వారు అనుభవించి మూర్తి దర్శనం కాదండి, ఆ బట్టల యొక్క కాంతిని అనుభవించారు. ఆయన ఒక గదిలో కూర్చునుంటే మణిపర్యంకం మీద చుట్టూ పెట్టిన పువ్వులలోంచి వస్తున్నటువంటి వాసన శంకరాచార్యుల వారు ఆఘ్రాణించారు. అది శంకరుల యొక్క భావనా బలిని అనుభవించి స్తోత్రం చేశారు ఆయన. అటువంటి సుబ్రహ్మణ్యుడు కట్టెదుట ఆ పిల్ల ముందు సాక్షాత్కరించాడు. నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను నేనే అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది. ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట. ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు, రా పిల్లని ఇంటికి తీసుకెళ్ళాలి, చాలాసేపు ఉండిపోయావు, అన్నం తిందువుగానే అని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లిపోయారు, భోజనం చేసింది, చీకటి పడిపోయింది. ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది, అయ్యో ఎక్కడి మహానుభావుడు, అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు, ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు, పంట పొలానికి వచ్చాడు, నన్ను ఆయన స్తోత్రం చేశాడు, నిన్ను నేను పొందుతాను అని అడిగాడు. ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు, కనీసం కాబోయే భర్త అని తెలిసి నేను పాదాలకు నమస్కారం చెయ్యలేదు, బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు, నా వల్ల ఎంత అపచారం జరిగింది, ఉంటాడో వెళ్ళిపోతాడో, ఏమి పద్యరచన చేశారండి అవన్నీ కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట. చిలికెత్త వచ్చి చూసింది, ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు, బెంగపెట్టుకో, ఒక ఉత్తరం రాసి ఒక ఆకు మీద, నీ భావాలు రై, ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రై, పత్తికెళ్ళి ఆయనకి ఇస్తాను, ఆయన్నన్నా ఇక్కడికి తెస్తాను, నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను. అంటే వల్లీదేవి అంది, ఇంకెక్కడ ఉంటాడమ్మా, నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడా అంది. అంటే ఆవిడంది, ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందినదాను, కోరి వచ్చిన పురుషుడు గేటి తిరగకుండా చెట్టు మీద హీరో హోండా మీద కూర్చుని అదే పనిగా చూసినట్టు అలాగే ఉంటాడు తప్ప వెళ్ళడు, మళ్ళీ నువ్వు వస్తావని ఏ సరోవరమో చెట్టో పుట్టో పట్టు కూర్చునే ఉంటాడు. నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు. పెద్ద పెద్ద చెట్లుండి, చీకటి బాగా ఉండి, జనసంచారం లేని వీధులు ఇలాంటివి ఉంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడుంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది. పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు. సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది. ఆయన చదివి అన్నారట, అయ్యో ఇంత కుందిపోతోందా, నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను, రా వెళ్ళిపోదాం అన్నాడు. మీరు రాకండి బాగుండదు, నేనే పిల్లని తీసుకొస్తానని వల్లీదేవిని తీసుకొచ్చింది. వల్లీ సుబ్రహ్మణ్యులిద్దరూ ఆ సరోవరం ఒడ్డున కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా భళ్ళున తెల్లవారింది, పిల్ల ఇంట్లో కనపడలేదు, భర్తకి చెప్పింది ఆవిడ. అందరూ కలిసి పిల్ల ఎక్కడుందని వెతుకుతూ వచ్చారు. సరోవరం ఒడ్డున ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు. వెంటనే ఈ భిల్లనాయకుడికి సుబ్రహ్మణ్యుడని తెలియదుగా, ఆయన కూడా ఒక వేటగాడి వేషంలో ఉన్నాడు. అప్పుడు ఊరుతుంటరి, రాత్రంతా నా కూతురితో కలిసి కూర్చుని సరోవరం దగ్గర మాట్లాడేవా, ఎవరనుకుంటున్నావు నా కూతురంటే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య, ఎంత పని చేశావురా అని తన పరివారంతో కలిసి బాణాలన్నింటినీ ఆయన మీద ప్రయోగించారు. ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేళగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటోందని ఒక్కసారి వెల్లెమ్మ వంక చూసి, నువ్వు బెంగ పెట్టుకోకని ఒక్క సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. ఆయన ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి అందరూ కింద పడిపోయారు.
నేనైతే అంటాను అసలు సమ్మోహనాస్త్రం వెయ్యాలా, ఒక్కసారి ఆయన కనబడితే చాలు, ఇంకా దర్శనం ఇవ్వద్దు అనుకున్నారేమో, అందరూ పడిపోయారు. పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు. తప్పిపోయిన తర్వాత అప్పుడు వల్లీదేవి ఏడ్చింది, అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారని. స్వామి అనుగ్రహించారు, వాళ్ళు లేస్తూనే మళ్ళీ ఎవరక్కడ ఏడి ఏడి అంటూ లేచారు. ఏమి కంగారు పడకండి, ఇదిగో ఇక్కడే అంటూ చేతిలో శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించారు. ఆ భిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు, ఆ దేవసేనతో కూడుకున్న వాడై పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ చూశారు. చూసిన తర్వాత ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వెళ్ళమ్మ. ఉండిపోతే అయ్యో వెళ్ళమ్మ అలా ఉండిపోకు, ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా, పార్వతీ పరమేశ్వరులు, కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే అమ్మ బాబోయిన అదృష్టమే అదృష్టం, పుట్టి పెరిగింది భిల్లజాతి యందు, చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీదకెక్కి పిట్టలగిరిపోయే పాటలు పాడాను, ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు, ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు. ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే తానే నా కోసమని వచ్చి నా వారికి తన నిజరూప దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింప చేస్తున్నాడు. ఏమి భాగ్యం ఏమి భాగ్యం అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందిట. నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు కాబట్టి నమస్కరించి కొన్ని రహస్యాలు అలా అరవకూడదమ్మా కాబట్టి నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి తిరుత్తణి ఎందు వెలసి ఉన్నాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తిరుచెందూరు గురించి మాట్లాడుతూ వల్లే కళ్యాణం వింటే ఏమవుతుందో చెప్పారు. అది కూడా భుజంగానే చెప్పారు. పులిందేశ కన్యా గణాభోగ తుంగ స్తనాలింగ నాసక్త కాశ్మీర నాగం నమస్యామ్యహం తారకారే తవోరః స్వహత్తావనే సర్వదాసానురాగం. తెల్లగా ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రగా ఉండేటటువంటి వల్లిని ఆలింగనం చేసుకున్నప్పుట వల్లీదేవి ఎర్రటిది వక్షస్థలమునందు కుంకుమ అలదకునుంది. ఈ ఎర్రని కుంకుమ ఎర్రటి వక్షస్థలం నుంచి భర్త హత్తుకున్నప్పుడు బుగ్గలలో పుట్టినటువంటి అనురాగ కాంతులతో కలిసి ఒక కొత్త ఎర్రటి కాంతి చిక్కటి కాంతి పుట్టి ఈ కాంతి సుబ్రహ్మణ్యుడి యొక్క గుండెల మీద పరుచుకుని తెల్లటి సుబ్రహ్మణ్యుడి గుండెలు ఎర్రగా మారితే ఇంతటి ఎలుపు ఎంతటి అమాయకులనైనా తనవారిగా తానే వచ్చి చేసుకోగలిగిన దయాగ్రహుడైన సుబ్రహ్మణ్యుడని ఆ వల్లిని ఆలింగనము చేసుకున్న సుబ్రహ్మణ్య స్వరూపమునందు ఆయన వక్షస్థలమునందు మెరిసిన కాంతులు మాకు చెప్తున్నాయి. అటువంటి వల్లి ఆలింగనము చేసిన కళ్యాణ సుబ్రహ్మణ్యుడికి నా జోదలు జోదలు జోదలని శంకరాచార్యుల వారు పరవశించిపోయారు. కనుక ఒకరు దేవసేన ఇంద్రుడి భార్య, వేరొకరు భిల్లకాంత వల్లి. ఆయన భక్తికి రెండు వేపులా లొంగిపోయేవాడే. దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు. వల్లీ కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు. ఎంత అధికారమున్నవాడో ఎంత జ్ఞానమున్నవాడో ఎంత సౌందర్యవంతుడో ఎంత గొప్పవాడో అంత కారుణ్యమున్నవాడు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ ఫలితం. ఇద్దరి యొక్క దయ వర్షిస్తే సుబ్రహ్మణ్యుడు ఆయన అడిగింది ఒక్కటి, మీరు ఏం చెయ్యక్కర్లేదు, రెండు పాలకుండలు కట్టుకుని నా కావిడెత్తండి, మిమ్మల్ని రక్షించేస్తానండి. రేపు ఉదయం మీకు సమయం అవి చెప్పి ఉంటారు, చక్కగా రండి, చూస్తే చాలండి కళ్ళభాగ్యం. ఆ వైభవం ఏమిటో మీరు చూద్దరు గాని మన వంశాభివృద్ధి, చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి, చక్కగా బయలుదేరి వెడదాం. ఆ తర్వాత ఆర్జితం గృహస్థ సంధిలోకి వస్తారు,
అక్కడ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తుల్ని రేపు మీరు చూస్తే చల్లబోతారు. నేను ఉట్టినే చెప్పట్లేదు. సుబ్రహ్మణ్యాంశ అందులో ప్రవేశించేసింది. అటువంటి మూర్తులు తయారైపోయాయి. వచ్చేశాడు పరమాత్మ. రేపు తెల్లవారుజామున వాయు ప్రతిష్ఠ చేస్తారు. చేసి పాలాభిషేకం, కావడిలో వచ్చిన పాలు, పెరుగు, తేనె, విభూతి, పంచదార, భక్తులు తెచ్చిన గంగాళాల్లోంచి కూడా చేస్తారు. ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పురుషులు పంచాహుత్తరీయం తప్ప చొక్కా వేసుకోకూడదు. పాదాలకి పాదుకలు లేకుండా నడవగలిగిన వారు సాధ్యమైనంత వరకు పాదరక్షలు వేసుకోవద్దు. పాదరక్షలు వేసుకోకపోతే చిన్న పుండు పడినా ప్రమాదం తేగలిగిన వ్యాధులు మా శరీరమునందు ఉన్నాయన్నవారు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పి పాదుకలు వేసుకుని కావడి పట్టుకోండి. పట్టుకుని రేపటి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి మన జీవితాన్ని ఉద్ధరించడానికి జన్మానికి ఒక్క శివరాత్రి. ప్రత్యేకించి కావడి ఎత్తే వాళ్ళందరూ తలస్నానం చేసి పురుషులను రేఖలుగా విభూతి ధారణ చేసి, విభూతి యొక్క గొప్పతనం ఏమిటో మీరు వింటున్నారు, మూడు రేఖలుగా విభూతి ధారణ చేసి ప్రాంగణంలో ప్రవేశించి చక్కగా కావడి పట్టుకుని, అది మనకి రక్ష, మన పిల్లలకు రక్ష. నేను మీకు చెప్పలేదు, దాట వేశాను ఒక చోట. పెళ్లి కాని ఆడపిల్లలు కావడి ఎత్తినా, కావడి చూసినా యోగ్యుడైన వరుడు వస్తాడు. అనారోగ్యంతో కుమిదిపోతున్న వాళ్ళు ఆ కావడి చూసినా, నమస్కరించినా అనారోగ్యం తగ్గుతుంది. గర్భము ధరించినటువంటి వారు కావడి వెడుతున్నప్పుడు పడుకుంటే, వారి నుంచి కావడి ఉన్నవారు దాటితే వారికి సంతానము కలగకుండా ఉన్న పాపము పరిహరింపబడుతుంది. అందుకని ఒకవేళ అలాంటి దోషం ఉన్నవాళ్ళు ఉంటే ఆ కూపన్ తీసుకుని మీకు బయట ఎక్కడో పడుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలుసు. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీరు హాయిగా వచ్చి ఆ కూపన్ చూపిస్తే అటువంటి బాధ ఉన్న వాళ్ళని మాత్రం ఇందులోకి తీసుకొచ్చి పడుకోబెడతారు. అక్కడ ఒక్కరు దాటితే చాలు, అందరూ దాటక్కర్లేదు. కావడున్న వారు దాటుతారు. మీరు లేచి దేవాలయంలోకి వచ్చేసేసి అయితే అలా బయటకు వెళ్ళిపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూపన్ తీసుకోండి. ఎవరిని అవమానించాలని కాదు, ఎవరిని చిన్నబుచ్చాలని కాదు, ఆ సుబ్రహ్మణ్యానుగ్రహం చేత అమ్మా అన్న పిలుపుకి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మాని పిలిపించుకుంటే వచ్చి, అయ్యా ఆ రోజు మేము ఇలాంటి భక్తితో పడుకున్నాం, ఇవాళ మేము తల్లిని అయ్యాను అని నాకు ఒకసారి ఎన్ఆర్సీఎల్ క్లబ్ లో ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో ఒక తల్లి వచ్చి, నాకు చాలా కాలం బిడ్డలు లేరండి, బిడ్డలు పుట్టరని విసిగి వేసారిపోయే రోజుల్లో మీరు లలితా సహస్రనామ స్తోత్రం గురించి చెప్తున్నప్పుడు ఒక శ్లోకం గురించి చెప్పారు, నేను అది పారాయణ చేశాను, నాకు కొడుకు పుట్టాడు కోటేశ్వరరావు అని చెప్పిన రోజున నాకు కొడుకు పుట్టిన కన్నా నేను ఎక్కువ ఆనందించాను.